అందరికి పింఛన్లు అక్కడ చూద్దాం. 5 నెలల వరకు మళ్ళా మేము ఇది చేయించకపోతే మళ్ళీ 5 నెలల వరకు మళ్ళీ ఓట్ అడగం, మేము మీ దగ్గర అందరూ అందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే వీళ్ళు ఇళ్ళకి వేలు సంజయ్ కుమార్ సార్ దగ్గర 10 లక్షలు 20 లక్షలు తీసుకుని చేసిపోయిన అంటారు. సంజయ్ కుమార్ సార్తో మేము 10 లక్షలు తీసుకుంటే ఇవ్వలేదు. సంజయ్ కుమార్ సార్ ఎంత మంచిదంటే నేను అంతకుముందు ఒకసారి ఇప్పుడు నాకు పేపర్ ఇస్తాడు. అంతకుముందు సరే ఏమైందంటే సంజయ్ కుమార్ సార్ కంటి ఆపరేషన్ చేసేటప్పుడు వాళ్ళ ఇల్లు కాలిపోతే అక్కడ దాని గురించి ఇల్లు కాలిపోతుంది ఫోన్ వస్తే కూడా అది ఫస్ట్ కన్ను ముఖ్యమని చెప్పి అక్కడ కూడా పోకుండా ఫస్ట్ కంటి ఆపరేషన్ అంత మంచి సార్ రాజకీయ రావాలని నేను ఎప్పుడు కోరుకుంటుండేవాడి. పోయి కలిసి మీరు మీరు దానికే రావాలని అనుకుంటుంది. ఇక నాకు నేను చిన్నోడిని కాబట్టి నాకు వీలు కాకో అనుకోకుండా రాజకీయాలకు వచ్చినాక ఇట్లా తెలిసే మేము మేము పోయినా మమ్మల్ని వెళ్ళిన సార్ సార్ మంచి 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 మంచితనం చూసి దాంట్లో పోయినాం.
నుంచి 5 సంవత్సరాల నుంచి కష్టపడ్డాం సార్ కోసం. 5 సంవత్సరాలు కష్టపడితే మనకు సారు గెలిచింది. మనం దీన్ని దృష్టిలో ఉంచుకొని నన్ను గిట్ట గెలిపిస్తారంటే సార్తో సహకారంతో ఏ రాత్రి అయినా ఏ పగలైనా నేను వచ్చి ఊళ్ళో అభివృద్ధి చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులు మా అన్న నేను ఇద్దరం కలిసి ఏ పదవి లేకుండా పని చేసి పెట్టినాం అందరికి. ఎవరికి కావాల్సి వస్తే వాళ్ళకి. ఇప్పుడు కూడా మాకు పదవి అవసరం లేదు, కాకపోతే ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి నిలబడుతున్నాము. దీన్ని ఒక్కటే దృష్టిలో ఉంచుకొని వాళ్ళు మనను వ్యతిరేకంగా చూస్తున్నారు ఇన్ని రోజులు. ఆ వ్యతిరేకంకు మీరు పోరాటం చేయాలి. మనకు ఊరు మార్పు కోసం ఆసన్నమైంది సమయం. మీరు ఈ దృష్టిలో ఉంచుకుంటే మేము మీకు 10 సంవత్సరాల వరకు పని చేసి పెడతాం. మీరు మాతోటి ఏం ఆశిస్తున్నారో అవి నెరవేర్స్తామని సంజయ్ కుమార్ సార్ తరఫున నేను కోరుకుంటున్నాను. ఇది మనకు అవకాశం ఇచ్చిన సంజయ్ కుమార్ సార్ గారికి నమస్కారం. గ్రామం మొదటి నుంచి కూడా మంచిగా కష్టపడి పనిచేసే రైతులు చాలా మంది ఉన్న గ్రామం. పోయిన ఎలక్షన్లో నిలబడగానే కొద్ది ఓట్లతో ఓడిపోయిన ఓడిపోయినా కానీ ఆ 4.5 ఏళ్ళల్లో ఇక్కడి యువకులు అందరి ప్రోత్సాహంతో ప్రతి వాడ మనం తిరిగినాం, ప్రతి సంఘానికి పోయినాం, శ్మశాన వాటికకు పోయినాం, కెనాల్ పోటీ తిరిగినాం, బ్రిడ్జ్ కూడా మంజూరు చేయించినాం. పని కొంత మొదలు కూడా అయింది, 20-25 ఏళ్ళ దాగి పని కూడా కొంత మొదలైంది. మరి ఈ రకంగా ప్రభుత్వం దిక్కు మంచి పింఛన్లు ఇచ్చుడు, కరెంట్ ఇచ్చుడు, నీళ్ళ కోసం ప్రయత్నం చేసుడు, గీత కార్మికులకు చెట్టు పనులు పనిచేసుడు, రైతులకు పెట్టుబడి ఇచ్చుడు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇచ్చుడు, పెద్ద మనుషులకు అంతకుముందు ఎన్నో లేని విధంగా 1,000 రూపాయల పింఛన్ ఇచ్చుడు. ఇవన్నీ చూసి ఇట్లా కళ్యాణ లక్ష్మి ఆడపిల్ల పిల్లలు సర్కార్ దవాఖాన ప్రసూతులు ఇవన్నీ చూసి ఇవాళ కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేశారు, నన్ను ఎమ్మెల్యే చేశారు, అందరికీ మళ్ళొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిగా మన గ్రామం అభివృద్ధి కావాలి. గ్రామం అభివృద్ధి కావాలంటే అన్నిటికంటే ముఖ్యం ప్రథమ పౌరుడు అంటే మొదటి వ్యక్తి పెద్ద కావాలంటే సర్పంచ్. మరి అట్లాంటి సర్పంచ్ కొద్దిగా మనకు అనుకూలంగా ఉంటే మన మనిషి అయితే మన నోట్లో 4 లెక్క ఉండే వ్యక్తి అయితే మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు. లోకల్లా రోడ్లు కానీ మోర్లు కానీ ఇవన్నీ దానికోసం ఇవాళ తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి మొదటిసారి ముందటికి వచ్చిండు. ఇన్ని లెక్కలు చేస్తూ చేస్తూనే ఉన్నారు, కొత్త తరానికి కూడా ఒక అవకాశం ఇవ్వండి. ఇవాళ రాజేశ్వర్ రెడ్డి ముందటికి వచ్చిండు, వారికి మద్దతుగా ఇప్పటికే అన్ని వర్గాలలో ఇక్కడ కనబడుతున్నారు. గెలుపు గురించి నాకేం అనుమానం లేదు, కానీ అయినా కానీ ఇక్కడ కూడా ఒకటే చెప్పిన ప్రతి ఓటర్ మనకు అన్నిటికంటే గొప్పవాడు. ప్రతి వాళ్లకు ఓటు అడగాలి, తర్వాత ప్రతి వాళ్ళకు మనం సేవ చేయాలి. అది మన భావన. అదేవిధంగా ఎట్లయితే ఇన్నేళ్ళకి వెళ్ళామో సేవనే పరమావధిగా ఇలా రాజేశ్వర రెడ్డి వచ్చాడు, దీంట్లో సంపాదించుకుందామని అదేం కాదు. పాపం కట్టబడి పనిచేసే రైతు అని వ్యవసాయం చేసుకుంటారు వాళ్ళ కుటుంబం. ఇలా మంచి వ్యక్తి నవ్వుకుంటుంటారు. మరి రాజేశ్వర రెడ్డిని అట్లనే అలా ప్యానెల్లో నిలబెట్టిన వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. మరి ఆ వార్డు మెంబర్లు 1వ వార్డు నుంచి అక్షయ నిలబడ్డది, ఏలేటి అక్షయ. అట్లనే 2వ వార్డుకి వెళ్ళి తిరుపతి, 3వ వార్డుకి వెళ్ళి తిరుపతి రెడ్డి, 4వ వార్డుకి వెళ్ళి పెద్దన్న, 5వ వార్డుకి వెళ్ళి అంజన్న అంజవ్వ బూసి అంజవ్వ, అదేవిధంగా 6వ వార్డుకి వెళ్ళి బొడ్డు రమేష్, 7వ వార్డుకి వెళ్ళి మణుగూరు గంగవ్వ, 8వ వార్డుకి వెళ్ళి కారం స్వామి, భూసి భాగ్యవ్వ, చిరుత కళావతి. అయితే కొందరికి జగ్గచ్చింది గౌడ్ వచ్చింది, అందుకే గుర్తు చెప్పలేదు. అది వార్డుల ప్రకారం మళ్ళీ ఎట్లా ఇంటింటికి వస్తారు చూసుకోలేని. తమ్ముంది మాత్రం ఉంగరం గుర్తు మర్చిపోవద్దు. తమ్ముడిని గెలిపిరి, అటెన్గా వాట్సాప్లో గెలిపిరి. గెలిచిన తర్వాత అందరు కూర్చొని మాట్లాడుకొని ఉప సర్పంచ్ అయితే ఉప సర్పంచ్ కూడా మనలో తెచ్చుకుంటే ఇవాళ మనం మూకుమ్మడిగా మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నాం. ఇవాళ నేను వచ్చిన సందర్భంగా ప్రచారంలో ఇంత పెద్ద ఎత్తున మీ అందరు తరలి వచ్చిన మీ అందరికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ